కర్ణాటకలోని ఒకానొక ఆలయంలో 16వ శతాబ్దంలో ఓ పండుగ సందర్భంలో అక్కడ చేరిన ప్రజల మధ్య వివాదం తలెత్తి ఒకరిని ఒకరు చంపుకున్నారు. దాంతో ఆ గుడి పాడుబడింది. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే సదాశివరాయల కాలం నాటి ఒక శాసనాన్ని చూడాల్సిందే. రండి, శాసన ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. శాలివాహన శకం 1473, అంటే సామాన్య శకం 1551, విరోధికృత్ సంవత్సరం, వైశాఖమాసం, శుద్ధ పంచమినాడు వేయించిన ఒక శాసనం ఓ విస్మయకరమైన ఘటన గురించి చెబుతోంది. ఈ శాసనం నేటి కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా కుందాపూరు తాలూకాలోని కోటేశ్వర అనే పట్టణంలో గల కోటేశ్వర ఆలయంలో ఉంది. ఇక్కడ ఓళగమండపం అనే మండపంలో ఒక రాయిపై ఈ శాసనం ఉంది. నిజానికి ఈ రాయిపై రెండు వేర్వేరు కాలాలకు చెందిన రెండు శాసనాలను చెక్కారు. మొదటి శాసనం 1546వ సంవత్సరానికి చెందినది. మనమిప్పుడు చూడబోతున్న శాసనం 1551వ సంవత్సరానికి చెందినది. ఈ రెండు శాసనాలు కోటేశ్వర ఆలయానికి ఇచ్చిన దానాల వివరాలను కలిగి ఉన్నాయి. కాని రెండవ శాసనంలో మాత్రం ఓ దారుణమైన ఘటన గురించి కొన్ని వివరాలను పొందుపరిచారు. ఆ ఘటన గురించి తెలిపే శాసనంలోని కన్నడ పాఠాన్ని మొదట చదువుతాను. విరోధికృత సంవత్సర వైశాఖ శుద్ధ పంచమియలు రామరాజ వెంకటాద్రి రాజగడ నిరూపదింద బారకుర రాజ్యవనాళువ ఎకదళఖాన ఒడయరు సదాశివ మహారాయరిగె ఐశ్వర్యవృద్ధి ఆగబేకెందు ಕೋಟೇಶ್ವರ ದೇವರಿಗೆ ಬರಿಸಿಕೊಟ್ಟ ಧರ್ಮಶಾಸನದ ಕ್ರಮವೆಂತೆಂದರೆ ಕೋಟೇಶ್ವರ ದೇವರ ತುಡಿಯ ಹಬ್ಬದಲು ತುಳುವರಾಜ್ಯವು ಕೂಡಿದಲ್ಲಿ ತಮ್ಮೊಳಗೆ ತಾವು ಕಡಿದಾಡಿ ಬ್ರಾಹ್ಮರು ಶೂದ್ರರ ಹೆಣಗಳು ದೇವಸ್ಥಾನದೊಳಗೆ ಬಿದ್ದು ಗೋಹತ್ಯವಾಗಿ ದೇವಸ್ಥಾನದ ಬಾಗಿಲು ಕಟ್ಟಿ ನೈವೇದ್ಯ ನಂದಾದೀಪ್ತಿ ಉಳಿದು ಧನ್ಯರು ಉಪವಾಸ ಇದು 6 ತಿಂಗಳು ಪರ್ಯಂತರ ಹಾಳಾಗಿ ಇರಲಾಗಿ ಆ ದೇವರ ವೈಭೋಗ ನಡೆಯದೆ ಪ್ರಾಯಶ್ಚಿತಕ್ಕೆ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ ರಾಮರಾಜ ವೆಂಕಟಾದ್ರಿ ಅರಸುಗಳಿಗೆ ಧರ್ಮವಾಗಬೇಕೆಂದು ಏಕದಳಖನ ಒಡೆಯರು ಕೋಟೇಶ್ವರ ದೇವರಿಗೆ ಧಾರೆಯ ನೆರೆದು ಕೊಟ್ಟದು. ಇಪ್ಪುಡು ತೆಲುಗು ಅನುವಾದಂ. ವಿರೋಧಿಕೃತ ಸಂವತ್ಸರಂ ವೈಶಾಖ ಶುದ್ಧ ಪಂಚಮಿನಾಡು ರಾಮರಾಜ ವೆಂಕಟಾದ್ರಿ ರಾಜುಗಾರಿ ನಿರೂಪಂ ಮೇರಕು ಬಾರಕೂರು ರಾಜ್ಯಾನ್ನಿ ಪಾಲಿಸ್ತುನ್ನ ಏಕ್ ದಿಲ್ ಖಾನ್ ಒಡೆಯಲು సదాశివ మహారాయల వారికి ఐశ్వర్యవృద్ధి కావాలని కోటేశ్వర దేవరకు వ్రాసి ఇచ్చిన ధర్మశాసనం ప్రకారం ఏమిటంటే, కోటేశ్వర దేవరకు జరిగిన తుడి పండుగలో తుళురాజ్యానికి చెందినవారు చేరినప్పుడు వారు తమలో తామే కొట్లాడుకుని బ్రాహ్మణుల శూద్రుల శవాలు దేవస్థానం లోపల పడి ఉండి గోహత్య జరిగి దేవస్థానం వాకిలి మూసివేసి నైవేద్యం దీపారాధన నిలిచిపోయి ధన్యులు ఉపవాసం ఉండి 6 నెలలపాటు గుడి పాడుపడి ఉండగా ఆ తర్వాత ఆ దేవరకు వైభోగం నడవక ప్రాయశ్చిత్తం జరపడానికి రామరాజ వెంకటాద్రిరాజుగారికి ధర్మం కావాలని ఏక్ దిల్ ఖాన్ ఒడయలు కోటేశ్వర దేవరకు ధారాపూర్వకంగా ఇచ్చినది అని అంటూ ఆపై దాన వివరాలు వస్తాయి. ఈ శాసనంలో మన దృష్టిని ఆకర్షించే రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అవి: 1, కోటేశ్వరస్వామి ఆలయంలోకి బ్రాహ్మణులతో పాటు శూద్రులకు కూడా ప్రవేశం ఉండేది; 2, పూజలు లేక పాడుపెట్టిన ఆలయాన్ని ఆ ప్రాంత పాలకుడైన ఏక్ దిల్ ఖాన్ అనే ముస్లిం పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. కోటేశ్వర దేవరకు జరిగిన తుడి పండుగలో తుళురాజ్యానికి చెందినవారు చేరినప్పుడు వారు తమలో తామే కొట్లాడుకుని బ్రాహ్మణుల శూద్రుల శవాలు దేవస్థానం లోపల పడి ఉండి అన్న శాసనభాగం వల్ల ఆ గుడిలోకి శూద్రులు కూడా వెళ్లేవారని స్పష్టమవుతోంది. తుడియ హబ్బ అంటే దీపారాధన ఉత్సవం అని కర్ణాటకకు చెందిన పరిశోధకుడు డాక్టర్ కె. సతీష్ తాము వ్రాసిన
విజయనగర కాలపు శైవ దేవాలయాలు అన్న పరిశోధన గ్రంథంలో పేర్కొన్నారు. అలాంటి దీపోత్సవ పండగనాడు బ్రాహ్మణ శూద్రుల మధ్య గొడవ జరిగింది అని నేరుగా కాకపోయినా పరోక్షంగా చెప్పే అంశం ఈ శాసనంలో ఉంది. ఎందుకంటే ఈ శాసనంలో అక్కడ చేరిన వారి మధ్య గొడవ జరిగి బ్రాహ్మణుల శూద్రుల శవాలు దేవస్థానం లోపల పడి ఉన్నాయి అని తెలుపుతోంది. అయితే ఈ గొడవ బ్రాహ్మణులకు శూద్రులకు మధ్య జరిగిందా, లేక బ్రాహ్మణులు శూద్రులు కలిసికట్టుగా వేరే ఎవరిపైనైనా గొడవపడి వారితో పోరాడారా అన్నమాట ఈ శాసనంలో మనకు స్పష్టంగా తెలియడం లేదు. తెలిసే అంశం ఇంతవరకే, అందరూ పండుగ జరుపుకోవడం కోసమని ఆలయంలో చేరినప్పుడు గొడవ జరిగింది, తమలో తాము పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భాగంగా బ్రాహ్మణుల శవాలు, బ్రాహ్మణేతరుల శవాలు ఈ ఆలయంలో పడి ఉన్నాయి. వీటితో పాటుగా కొన్ని గోవులు కూడా అక్కడ చంపబడ్డాయి అనే విషయం ఈ శాసనంలో మనకు తెలుస్తోంది. నిజానికి ఈ కోటేశ్వర ఆలయం చాలా ప్రాచీనమైనది. విజయనగర సామ్రాజ్యం అస్తిత్వంలోకి రాకముందే ఈ ఆలయం ఒక విద్యాకేంద్రంగా కూడా ప్రసిద్ధి చెందింది అని ఇతర శాసనాల వల్ల తెలుస్తోంది. 12వ శతాబ్దంలో ఈ ఆలయం కాలాముఖ శైవుల నిర్వహణలో ఉండేదని, వారు ఇక్కడ ఒక ఘటికను అంటే విద్యాకేంద్రాన్ని నడిపేవారని కూడా శాసనాలు చెబుతున్నాయి. విజయనగర స్థాపన తరువాత విజయనగరాన్ని పాలించిన తొలి రాజవంశమైన సంగమ వంశం ఈ ఆలయానికి పెద్ద ఎత్తున దానాలను చేసింది. సామాన్య శకం 1357వ సంవత్సరానికి చెందిన బుక్కరాయల శాసనం కోటేశ్వర ఆలయంలో లభించిన తొలి విజయనగర శాసనం. ఈ విధంగా విజయనగర పాలకులు మరియు వారి సామంతులైన బారకూరు పాలకులు ఈ ఆలయానికి విశేషంగా దానధర్మాలు చేశారు అని స్పష్టమవుతోంది. ఇటువంటి విద్యాకేంద్రంగా ఉండిన గొప్ప దేవాలయంలో బ్రాహ్మణ శూద్రహత్యతో పాటు గోహత్య కూడా జరగడం ఆ కాలంలో ఎంతో కలకలాన్ని సృష్టించి ఉండాలి. ఇదే గొప్ప ఆశ్చర్యం అని మనం ఈనాడు అనుకుంటూ ఉన్నా, ఆ పాడుబడిన కోటేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించేందుకు ముందుకు వచ్చింది ఆ ప్రాంతాన్ని అంటే బారకూరు ప్రాంతాన్ని పాలిస్తున్న ఓ ముస్లిం పాలకుడవడం మరో ఆశ్చర్యకరమైన అంశం. విజయనగర పాలకులు తమ వద్ద ముస్లిం అధికారులు, సేనానాయకుల్ని నియమించుకున్నారు అనడానికి ఆధారాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సదాశివరాయల పాలనాకాలంలో అళియరామరాయలు, అతని ఇద్దరు తమ్ముళ్ళు ఎందరో ముస్లింలను విజయనగర పాలనా వ్యవస్థలో భాగస్వాములుగా నియమించారు. వారిలో మాండలికులు ఉన్నారు, సైన్యాధికారులు ఉన్నారు. ప్రస్తుత శాసనంలో యకదళఖాన వడయరు అని పేర్కొన్న ముస్లిం అధికారి అసలు పేరు ఏక్ దిల్ ఖాన్. యకదళఖాన అన్నది కన్నడ రూపాంతరం. ఈ ఏక్ దిల్ ఖాన్ బారకూరు మండలాన్ని సదాశివరాయల కాలంలో పాలించిన మాండలీకుడు. తన పాలనలో తన మండలంలో ఇలాంటి ఘటన జరిగినందుకు స్పందిస్తూ ఆలయం మళ్లీ తెరవడానికి కావలసిన ప్రాయశ్చిత్త కార్యక్రమాల కోసం ఈ ఏక్ దిల్ ఖాన్ కొంత డబ్బుని ఇచ్చాడు. అదీ కాకుండా నిత్యపూజ, ధూపదీపాల కోసమని ఒక గ్రామంపై వచ్చే ఆదాయాన్ని మొత్తాన్ని ఆలయానికి వ్రాసిచ్చాడు. ఏక్ దిల్ ఖాన్ స్థానంలో ఒక హిందూ పాలకుడు ఉండి ఉంటే అతను కూడా ఇదే చర్యను తీసుకోవడం జరిగేది. దీనిని బట్టి విజయనగర సామ్రాజ్య పాలనా వ్యవస్థలో భాగంగా ఉండిన ముస్లిం అధికారులు హిందూ పద్ధతుల్ని, ఆచారాల్ని అనుకరిస్తూ ఉండేవారని, ఆలయాలకు, బ్రాహ్మణులకు, ఇతరులకు దానధర్మాలు చేయడం, పన్నులను మినహాయించడం, వీటితో పాటుగా పాడుబడిన ఆలయాలను పునరుద్ధరించే పనికి కూడా వారు పూనుకునేవారని ఈ శాసనం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా విజయనగరంతో అన్ని రకాలుగా మమేకమైన ముస్లిం అధికారులు, సేనానుల్లో కొందరు తాళికోట యుద్ధంలో ఎందుకు తమ అన్నదాతకు వెన్నుపోటు పొడిచారు అన్న విషయంపై ఇటువంటి శాసనాల ఆధారంగా లోతుగా అధ్యయనం జరగాల్సి ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. మరొక ఆసక్తికరమైన శాసనంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. మీ రఘోత్తమరావు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే
ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.